అని దాన్ని టాపి మా నాన్నగారు పుట్టినరోజు వస్తుంది అప్పుడు ఇస్తా అంటే అట్ట ఒకటి నుంచి ఐదో తారీఖు పెన్షన్లు ఇచ్చేయాలి కదా. ఇచ్చేసేసి మా నాన్నగారు పుట్టినరోజు మళ్ళీ 8వ తారీఖు కూడా రండి, మళ్ళీ ఎక్స్ట్రా 2000 ఇస్తామంటే ఎవడైనా అభినందిస్తాడు దీన్ని. ఈ డబ్బులు ఇస్తానికి ఆ 8వ తారీఖుకి సంబంధం లేదు కదా. ప్రస్తుతానికి ఆపేశాడు, నాకు ఫస్ట్ ఎక్కినప్పుడే మాకు సంబంధం లేదన్నాడు కదా స్టేట్ గవర్నమెంట్కి పోలవరం. మరి అది ఆయన అట్టంటే అట్ట ఏదో చేయాలి కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత. అందుకే నాకు ఎన్నుకుంది, నేను చేయకుండా అన్నీ ఆపేస్తానంటే అట్ట పనులు అయిపోయింది ఇక చేస్తాడు కరెక్టే. ఏది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్లో పనులు ఆపేశారు కదా, మరి స్టార్ట్ చేయాలంటే మరి ఆ పనులు అట్ట కంటిన్యూ చేయాలి. కానీ ఆపేసేసి నేను తర్వాత చేస్తానంటే అది ఏముంది అతనికి చంద్రబాబు అంటే ఇది. అందుకని ఆ గజితోనే కూల్పిచ్చేసాడు అంతేగాని, లేకపోతే ప్రజావేదిక కూల్పించాల్సిన పని ఏముంది, చాలా చాలా ఖర్చు పెట్టారు దాని మీద. దాన్ని వాడుకోమను వాళ్ళని కూడా వాడుకోకుండా పడైతేట అట్ట అనుకుంటే మంత్రి సత్యనారాయణ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కూల్చేయాలి కదా. మరి లెక్క ప్రకారం అవి కూల్చుకుని ఇదే ఎందుకు కక్షింపు చర్య ఇది మాత్రం. ఆయన చేసేది అంతా ఈయన వయసు ఎంత ఏమీ చేయలేడు. ఈ పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా, అందరికీ కుక్కలకి నక్కలకి పెత్తాను ఇచ్చినట్టు ఉంటుంది అంతే. ఇప్పుడు నీకు నాకు వయసు తారతమ్యం లేదా, నీ అనుభవానికి నా అనుభవానికి ఎంత తేడా ఉంటుంది అంతే. ఆయనలా ఏం చేయగలడు ఏం చేయలేడు. ఇప్పుడు రేపు నుంచి ఆటోలు కూడా ఒక్కొక్కటి 10,000 రూపాయలు జరిమానం అంట ఏంటి. 3 నెలల నుంచి ఇలా సంతకం పెట్టిన దగ్గర నుంచి చచ్చిపోతున్నాం అక్కడ. ఇంకేముంది, రేపు ఆటో సామాన్యుల ఆటో కూడా 10,000 రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు. అది ఆయన పడు అమ్మ ఓడి పథకం లేదు, మీ మామ దినం ఓడి పథకం మా మామ తెలియదు. ఏం చేస్తాడు ఏమి చేయలేడు అంతే. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.